యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం బహుపేట గ్రామం నుండి ఆలేరు రహదారికి వెళ్లే మార్గంలో అసంపూర్తిగా నిలిచిపోయిన రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని యాదగిరిగుట్ట స్థానిక బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. అండర్ పాస్ నిర్మాణం అసంపూర్తిగా నిలిపివేయడంతో అటు నుండి వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అండర్ పాస్ నిర్మాణానికి నిధులు మంజూరైనా కూడా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు నిలిపివేశాడని ఆరోపించారు. అకాల వర్షాల కారణంగా ఒక కారు ట్రాక్టర్ అండర్ పాస్ దాటేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది అన్నారు. అలాగే కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైల్వే గేట్ దగ్గర అండర్ గ్రౌండ్ పాస్ ఏర్పాటు చేశారు. ఆ అండర్ గ్రౌండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ రిలీజ్ అయిన 3 సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్ అవినీతి వల్ల ఈ రోడ్డు ఇవ్వక అదేవిధంగా ఈరోజు 3 సంవత్సరాల నుంచి కాక ఈ బాబుపేటకు ఎక్కడి నుంచి రోడ్లు లేవు. ఎక్కడున్నా కానీ ఈ వాతావరణం వల్ల నీళ్లు చెల్లు నిండి ఇబ్బంది అవుతున్నాయి. అదేవిధంగా ఈ డ్రైనేజ్ కింద వాటర్ నిలబడుతుంది, రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. వారికి మరి అనేక సమస్యలతో ఎక్కడ వెళ్లకుండా మరి హాస్పిటల్ కానీ ఇంకా అనేక సమస్యలతో పసులకు కానీ బయటకు వెళ్లకుండా చాలా ఇబ్బంది ఉన్నది. అదేవిధంగా ఈ కాంట్రాక్టర్ చేస్తున్నటువంటి అవినీతి, ఈ పని చేయకపోగా పక్కకు వెంచర్కు పనిచేస్తుండవు. ఈ వెంచర్కు 2 లక్షల కాంట్రాక్ట్ తీసుకొని మరి సెంట్రల్ గవర్నమెంట్ పనులు పెట్టి మరి ప్రైవేట్ కాంట్రాక్ట్ చేస్తున్నాడు. మరి ఆయనపై వెంటనే కలెక్టర్ గారు చర్య తీసుకొని ఈ బాబుపేట గ్రామాన్ని తక్షణమే వారం పదిలో ఈ రోడ్డు క్లియర్ చేయకపోతే మరి మేము ఉన్నటువంటి కాంట్రాక్టర్పై చర్య తీసుకోకపోతే వెంటనే ధర్నా చేసి పై కాంప్లైంట్ చేసి కలెక్టర్ గారికి కూడా మనం విన్నప చేస్తున్నాం. 15 రోజుల సౌకర్యం కల్పించాలని విన్నప చేస్తున్నాం.